చెప్పండి. జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా తమ సమాజాలు వాళ్ళు అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళోజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన గౌరవం, ఆ గౌరవమే ఈరోజు తెలంగాణ భాష దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ సందర్భంలో జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాళోజీ గారు ప్రజాకవి, ఉద్యమ నాయకుడు, అదేవిధంగా నిజాం ఏదైతే అంతరించబడుతుందో అదే నాకు సంతృప్తి అని సగర్వంగా చాటి చెప్పిన గొప్ప కవి, ఉద్యమ నాయకుడు, మన తెలంగాణకే ఒక పుట్టుక చావు తప్ప మొత్తం కూడా తెలంగాణ జాతికే అంకితం చేసిన గొప్ప మహానుభావుడు, కొన ఊపిరి వరకు కూడా తెలంగాణ కోసం పరితపించారు. కాబట్టి జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఒక ప్రణాళికతో మనం కూడా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. రాజాక పాలనకు కోసం ఉద్యమించి పోరాడిన గొప్ప నాయకులు బూర్గుల రామకృష్ణ గారు కావచ్చు, పివి నరసింహారావు తోటి అనేక మంది గొప్ప నాయకులతో ఉద్యమంలో అనేక పలు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మనుషులకు ఏ హక్కులు ఉంటాయో హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్త, అదేవిధంగా ప్రజల కోసం ఉద్యమంలో ఒక కవిగా కలమెత్తడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి భారతదేశం వారికి 1992లో అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. అదేవిధంగా వారికి గౌరవంగా తెలంగాణ భాష దినోత్సవం తెలంగాణ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా మళ్ళీ వారికి కాళోజీ గారి పేరు మీద వరంగల్లో ఒక వైద్య కళాశాల కూడా కాళోజీ అని చెప్పేసి పేరు పెట్టడం చాలా మన తెలంగాణ జాతి కావచ్చు ఎక్కడున్నా కూడా వారు హక్కుల కోసం అన్యాయాన్ని ఎదిరించడమే వారి యొక్క గొప్ప సంకల్పం. అన్యాయం ఎదిరించి అక్కడ న్యాయం గెలిచినప్పుడే ఆ గొడవకు ముక్తి ప్రాప్తి.